ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుందని, దాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయగా చాలా ఆనందదాయకంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్, జిల్లా పరిషత్ చైర్మన్ ప్రియా విజయమ్మ, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్, దువ్వాడ శ్రీనివాస్, ఎమ్మెల్యే కంబాల జోగులు తదితరులు పాల్గొన్నారు. మన శాసనసభాపతి అయినటువంటి స్పీకర్ గారి కాన్స్టిట్యూన్సీలో పొందూరు మండలంలో డిగ్రీ కాలేజీ ఇవ్వడం మనందరికీ కూడా ఆనందదాయకం. ఆ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు, గౌరవనీయులు మన శాసనసభాపతి గారు తమ్మినేని సీతారాం గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్సీ గారు శ్రీనివాస్ గారు, అలాగే జోగులు గారు, అలాగే మన జిల్లా పరిషత్ చైర్మన్ విజయమ్మ గారు, ముఖ్యంగా ఈ జిల్లా అధికారి, జిల్లా మేజిస్ట్రేట్ గారు, కలెక్టర్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అలాగే చిరంజీవి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ మండలం నుంచి ఇచ్చేసిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, మండల పార్టీ అధ్యక్షులకు, ఎంపీటీసీలకు, సొసైటీ అధ్యక్షులకు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఎంపీ ముందు ఏ నియోజకవర్గంలో కూడా అసలు డిగ్రీ కాలేజీ అనేది కూడా లేని నియోజకవర్గాలు చాలా ఉన్నా, మన స్పీకర్ గారి నియోజకవర్గంలో మాత్రం ఇప్పటికీ దగ్గర దగ్గర 4 మండలాల్లో కూడా డిగ్రీ కాలేజీలు పెట్టి ఇక్కడున్న ప్రజలందరికి కూడా ఒక మంచి విద్యని అందించాలనే ఒక ఆలోచనతో నిరంతరం శ్రమిస్తూ ఈరోజు ఈ పొందూరు మండలంలో కూడా డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేసినందుకు స్పీకర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే ఈ నియోజకవర్గంలో ఈ జిల్లా నుంచి ఈ రాష్ట్రానికి ఒక శాసనసభాపతిగా మనకి ఎన్నికైనా మన జిల్లాకి మంచి గుర్తింపు తెచ్చి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మనకు అందిస్తూ జిల్లాలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేలకు కూడా చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో కూడా అతని నియోజకవర్గాల్లో కార్యక్రమాల్లో కూడా మమ్మల్ని ఆహ్వానించి గౌరవించినందుకు మరొకసారి స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.